దేశం, ఎత్తిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఎత్తిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను, పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే నారా లోకేశ్వర వారి నాయకత్వం, నారా లోకేశ్వర వారి నాయకత్వం, నారా లోకేశ్వర వారి నాయకత్వం తగ్గించాలి, తగ్గించాలి తగ్గించాలి తగ్గించాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ వారి నాయకత్వం. జై తెలుగుదేశం, ఎత్తిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, ఎత్తిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను, పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. మన రాష్ట్ర ప్రభుత్వము అన్యాయంగా అక్రమంగా ఈ 1వ తారీఖు నుంచి పేదలపై పెనుభారం మోపి పేదలను నడ్డి విడిచినారు. ఈ పెంచే ఛార్జీలను ఇమీడియట్గా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఎంపడే దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. వెంటనే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా నిరసన తెలియజేస్తాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏమంటే, పాదయాత్రలో వచ్చినప్పుడు ఏమి చెప్పినాడంటే, పాదయాత్రకు వచ్చినప్పుడు ముద్దులు పెట్టి నేను కరెంటు తీసేస్తా, నేను అది తీసేస్తా, ఇది చేసేది బాధుడే బాధుడు అని చెప్పిన ఈ సీఎం గారు ఇవాళ పేద పదుల పైన కరెంటు ఛార్జీల మధ్యలో కరెంటు చేక కొట్టినాడు. ఆ బాధల వలన ప్రజలు ఏమి చేయాలో దిక్కుదలట్లా తినే తిండి గింజల గురించి పెంచాడు, డీజిల్ పెంచినారు, గ్యాస్ పెంచినాడు, ఇవాళ గ్యాస్ మరి కరెంటు పెంచినాడు. కరెంటు మన అనుకూలత ఉండేది సోలార్లో దండిగా ఉత్పత్తి ఉంది, ఇది పెంచనీక గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక కరెంటు బాధ ప్రజల మీద భారం మోపి ఈ దొంగ రూటు దొంగ పద్ధతి కరెంటు ఇందులో తీసుకుంటే తప్ప వైన్సాప్ లెక్క లిక్కర్ రేట్లో ఎట్లా సంపాదించుకుంటాడో దీంట్లో సంపాదించుకొని ప్రభుత్వం నడుపుకొని ఈ పన్నాగం పడ్డారు. ఇవల్ల గ్రామాలు ఇవల్ల పనికిరావు. ఇవి ఎప్పుడు ఎంత చేయకుండా చేతగా కూడా తిగిపోతే ఎవరో ప్రజలు ఎందుకుంటారు? ఇదేమయ్యా ప్రభుత్వం, ఎక్కడ ప్రభుత్వం సభ ఎక్కడ లేదు? ఉదాహరణ ఎక్కడ ఉంది? కిరాణా అంగడిలో కానీ. తెలుగుదేశం, ఎత్తిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, ఎత్తిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను, పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెరిగిన విద్యుత్ ఛార్జీలను